చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది ఢిల్లీ పరిణామాలతో పాటు రెండో విడత జాబితాపై ఇద్దరు నేతలు కసరత్తు చేసినట్టు సమాచారం వీలైనంత త్వరగా రెండో జాబితాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు నేడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు వెళ్లనున్నారు అభ్యర్థుల జాబితా తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు దాదాపు గంటనరసేపు వీరి భేటీ జరిగింది వీరి మధ్య జరిగిన భేటీలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండటంతో ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించిన వ్యవహారంపై క్లారిటీ వస్తుందనే అంశంతో పాటు హస్తని పెద్దల ముందు ఏ ఏ అంశాలు ప్రస్తావించాలని రెండు పార్టీల అధినేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల మీద సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ఇప్పటి వరకు టీడీపీ తొంభై నాలుగు స్థానాలను జనసేన ఐదు స్థానాలను ప్రకటించింది రెండో విడతలో టీడీపీ నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు జనసేన పది పన్నెండు స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది వీలైనంత త్వరగా రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో కొంత గ్యాప్ ఉందని దాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనే అంశం మీద కసరత్తు చేసినట్లు తెలుస్తోంది తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కొన్ని చోట్ల ఒక రకమైన గందరగోళం రేగింది తణుకు జగ్గంపేట వంటి సెగ్మెంట్లలో జనసేన నేతలు టీడీపీకి పూర్తి స్థాయిలో సహకరించేదే లేదని చెప్పేస్తున్న పరిస్థితి అలాగే ఇంకొన్ని చోట్ల టీడీపీ కూడా జనసేనకు పూర్తిగా సహకరించని పరిస్థితి కనిపిస్తోంది రాజమండ్రి రూరల్లో టీడీపీకి జనసేన ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి నిడదవోలులో జనసేనకు టీడీపీ ఎంతవరకు సహకరిస్తుందోననే ఆసక్తి ఉంది ఈ తరహాలో వివిధ సెగ్మెంట్ల పరిస్థితి రకరకాలుగా ఉంది దీంతో ఈ గ్యాప్ను ఏ విధంగా ఫిలప్ చేయాలనే దానిపై తర్జన భర్జనలు పడినట్లు తెలుస్తోంది ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితం కావడం వల్ల కాపు ఓట్ల షేరింగ్ ఏ మేరకు జరుగుతుంది ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే అంశం మీద ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటనలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది రెండో విడతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రెండు పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నాయి